మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ యువతేజమైన నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ, తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈ తీర్మానాన్ని బలపరచాలంటే వాస్తవంగా కొన్ని గంటలు కావాలి. జే ట్యాక్స్, భూ కుంభకోణాలు, స్కామ్లు, అవినీతి ఈ ప్రభుత్వం చేసి చెప్పాలంటే చాలా సమయం కావాలి. సమయం తక్కువ ఉంది కనుక ఒక రెండు మూడు అంశాలు చెప్పి నేను ముగిస్తాను. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఒక స్ట్రాటజీకి వచ్చినారు. ఆ స్ట్రాటజీ ఏంటంటే తెలుగుదేశం పైన ఆరోపణలు చేయాలా, వాళ్ళు చేసే తప్పుల్ని డైవర్ట్ చేసుకునేదానికి ఒక ట్రిక్కు వచ్చినారు. మొదట్లో ఏమన్నారు అంటే విజయవాడ మన అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదు అన్నారు. సో మేమందరము కలిసి అమరావతి టూర్కు పోతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. కేవలం ఒక 5-10% పని మిగిలింది. ఆ బిల్డింగ్లు కంప్లీట్ చేయాలి కానీ వాళ్ళు చేయలేదు, పని ఆపేశారు. ఏమి మీరు క్యాపిటల్ మారుస్తారా అని చెప్పి ఆ రోజు మేము అడిగితే మేము మార్చము, ఇక్కడే క్యాపిటల్ ఉంటుందని చెప్పి మాకు చెప్తూ ఈ అమరావతి చంద్రబాబు గారు ఎట్లా చేస్తున్నారు స్టడీ చేసి ప్రజలకు ఎందుకు మంచి చేయాలా, ఇదంతా మనం కొట్టేయాలా అని చెప్పి ఒక దుర్బుద్ధితో వైజాగ్ ఏరియాలో భూములు కొనటం మొదలుపెట్టినారు. అక్రమ పేర్లు, బినామీ పేర్లతో కొనటం మొదలుపెట్టినారు. గత 7 నెలల్లో దాదాపు 500 కేసులు పైగా భూ కుంభకోణాల కేసులు, అక్రమ కేసులు వైజాగ్ లో బుక్ అయినాయంటే దీనికి నిదర్శనం. ఇవన్నీ కొనేసిన తర్వాత క్యాపిటల్ వైజాగ్ కి షిఫ్ట్ చేస్తామని చెప్పి అక్కడ ఎందుకు షిఫ్ట్ చేస్తారని మేము అడిగితే అక్కడ ఏమి ఖర్చు లేదు, అన్ని రెడీగా ఉన్నాయని చెప్పి ఒక పక్కన చెప్తారు. మరొక పక్కన 6116 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తారు, అంటే ఒక మాట చెప్తారు ఇంకోటి చేస్తారు అని చెప్పి అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీలో మేము డెప్త్ లోకి పోయి సర్వే చేస్తే మాకు తెలిసింది ఏంటంటే 5 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ చేసేదానికి వీళ్ళు వైజాగ్ లో ఒక ప్రణాళిక సృష్టించుకున్నారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దగ్గర ల్యాండ్ స్కామ్స్ కేసులు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ గురించి మాట్లాడతాం, పాత బ్రాండ్ ఒక్కటి కనపడుతులేదు. ఎందుకు కనపడుతులేదు అని ఆ కంపెనీలు మేము పోయి అడిగితే వాళ్ళు 50% కమిషన్లు అడిగినారు, అది ఆడిస్తాం మేము అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోయినారు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తారు, కొత్త బ్రాండ్ లాంచ్ చేసి ప్రజల ఆరోగ్యంతో ఈ రోజు ఆడుకుంటున్నారు. 3 సార్లు రేట్లు పెంచి 75% పైగా అడిషనల్ గా రేట్లు పెంచేశారు. దీని వల్ల ఏమవుతుంది, ఒక బ్లాక్ మార్కెట్ క్రియేట్ అయింది. ఆంధ్ర రాష్ట్ర బోర్డర్ లో ఉండే, పక్క రాష్ట్రంలో ఉండే దగ్గర అంతా 100% వాళ్ళ రెవెన్యూ పెరిగిపోయింది. అంటే మన డబ్బు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉంది. ఈ ఒక్క స్కామ్ లోనే 25,000 కోట్ల స్కామ్ అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు పెంచిన రేట్లు దాదాపు 30,000 కోట్ల ప్రజలపైన భారం పడుతుందని ఈ రోజు అర్థమవుతా ఉంది. కరెంటు గురించి మాట్లాడతాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీఏ రివ్యూ అని చెప్పి కంపెనీలు రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళని, ఆ ఇండస్ట్రీని నాశనం చేసేసారు. ఈ రోజు రేట్లు పెంచినారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది 3 సార్లు మీరు చేసేది తప్పు, ఇట్లాంటిది చెయ్యొద్దు అని. అంటే వాళ్ళ మాట కూడా వినకుండా ఆ కరెంట్ డిపార్ట్మెంట్ నేను నాశనం చేసేస్తున్నారు, ప్రజల మీద ఈ రోజు భారం మోపిస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేసింది. శాండ్ పాలసీ గురించి వస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేశారు, పాత శాండ్ పాలసీ రద్దు చేశారు. కొన్ని చేసిన వాళ్ళు కొత్త శాండ్ పాలసీ తేవాలి కదా, 3 నెలల 5 రోజులు కనీసం కొత్త శాండ్ పాలసీ తీసుకొని రాలేదు. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే అధికారం మీకు ఎవరిచ్చినారు అని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే భవన నిర్మాణ కార్మికులు కొన్ని 1,00,000 మంది 3 నెలలు ఇంట్లో ఉండేరు, వాళ్ళని ఇబ్బంది పెట్టేది కరెక్టా అని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని ఆ 3 మంత్స్ కొలాప్స్ చేసేసినారు ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 1,500 రూపాయలు ఒక ట్రాక్టర్ ఉన్న ఇసుక ఇప్పుడు 10,000 రూపాయలు అయింది. 10,000 రూపాయలు ఒక లారీ ఇసుక ఈ రోజు 50,000 నుంచి 1,00,000 రూపాయలు అయింది. ఈ డబ్బంతా ఎవరు జోబుల్లోకి పోతుందని చెప్పి నేను ఈ రోజు సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కరోనా గురించి మాట్లాడతాం. కరోనాను కూడా వదిలిపెట్టలేదు. అంటే ఏ స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందో మనం చూస్తున్నాం. ర్యాపిడ్ కిట్స్ లో కరప్షన్, బ్లీచింగ్ పౌడర్ లో కరప్షన్, అదే విధంగా ఫోర్సిబుల్ గా డొనేషన్స్ తీసుకున్నారు. ఎంత డొనేషన్లు తీసుకున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టినారు, ఎక్కడ ఒక్క ఫిగర్ కూడా లేదు. ఇది ఎంతవరకు, ఏ స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందో మనందరికీ అర్థమవుతా ఉంది. మైనింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే
పాత కంపెనీలన్నిటి మీద ఫాల్స్ కేసులు వేసి వాళ్ళని బెదిరించి ఈ రోజు వాళ్ళ దగ్గర మీరు వాటాలు రాసుకుంటున్నారు. ఎక్కడెక్కడ మంచి మైన్లు ఉన్నాయో అన్నీ మీరు కబ్జా చేసేస్తూ ఉండరు. ఇదంతా మాకు కనపడతా ఉంది. హౌసింగ్ గురించి మాట్లాడతాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకి కట్టించిన ఇల్లు అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఇవ్వలేని పరిస్థితిలో ఇప్పుడు సంవత్సరం రోజులైనా గానీ మీరు ఆ ఇల్లు ఇవ్వలేకపోతున్నారు పేదలకి అని అంటే ఎటువంటి చిత్తశుద్ధి మీకు పేదల పైన ఉందో అని చెప్పి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను చెప్తున్నాను. గత అసెంబ్లీ అండ్ కౌన్సిల్ సెషన్ లో నేను చూశాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దుర్భాష ఆడుతున్నారు. నాకు అర్థం కాలే ఎందుకు ఈ స్థాయికి వీళ్ళు దిగజారుతున్నారో అర్థం కాక నేను హైదరాబాద్ కు వచ్చి ఒక డాక్టర్ ఒక సైకాలజిస్ట్ తో మాట్లాడినాను. అసలు ఏంది పరిస్థితి ఏంది వీలేదు కొంచెం అనాలిసిస్ చేసి నాకు చెప్పు అని నేను అడిగితే ఆ డాక్టర్ సైకాలజిస్ట్ వీళ్ళని స్టడీ చేసి నాకు చెప్పింది ఏంటంటే ఆ పార్టీలో చాలా మంది చిల్లర దొంగలు, జోబీలు కొట్టేసే వాళ్ళు, లారీ డ్రైవర్లు, ఎప్పుడు మేము ఎలక్షన్ లో గెలవలేమనుకునే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పి ఈ రోజు గెలిచిపోయినారు. ఆ షాక్ నుంచి వాళ్ళు రికవర్ కాలే ఈ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పి ఆ డాక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. అప్పుడు అర్థమైంది ఎందుకు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. అదే డాక్టర్ దగ్గర హైదరాబాద్ లో తెలంగాణ సోదరుడు ఒక ఆయన కూర్చొని ఉండేడు. నేను చెప్పేదా మీ ఆంధ్రాలో ఏం సమస్య అని నన్ను అడిగినాడు. నాకు అర్థం కాకనే ఈ డాక్టర్ గారి దగ్గరకు వచ్చినాను, చెప్పండి అని అడిగితే ఆయన అంటాడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉండే దొంగలు, తోడుబోతులు, రౌడీలు అందరూ ఏమనుకున్నారంటే స్వరాజ్యం మాకు ఇప్పుడు వచ్చింది అని అప్పుడు అనుకున్నారు. ఒక నెల రోజులు గమ్ముగుండి ఎవరికి తగినట్టు వాళ్ళు కొట్టేసేదానికి స్కీమ్లు వేసుకున్నారు. స్కీమ్లు వేసుకొని కొట్టేసే టైం దగ్గరికి రాగానే ఒక మంత్రో ఒక నాయకుడో వచ్చి ఇదంతా మీరు కొట్టేసేదానికి లేదు, నాకు కావాలా అని చెప్పి, ఇదేమన్నా మీ అమ్మ మొగుడు అనుకుంటున్నారా, ఇది నాకు కావాలా అని చెప్పి వాళ్ళని బెదిరించి రౌడీజం చేసి ఆయన లాక్కున్నాడు. అది అయిపోయిన తర్వాత మరొక నాయకుడు వచ్చి ఒక 3 రోజుల తర్వాత మొత్తం నువ్వు కొట్టేస్తే నేనాడొప్పుకుంటాను, నా వాటా నాకు కావాలా, నా వాటా నాకు ఇవ్వకపోతే మీకు బుల్లెట్ దింపేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ 3 గలాట ఒక పెద్ద నాయకుడు దగ్గరికి పోయిందంట. ఆ పెద్ద నాయకుడు మొత్తం విని ఆయన ఏం సొల్యూషన్ ఇచ్చినాడంటే, సరే మీరు పోండి, మీరు నీతిగా ఉండాలని చెప్పి వాళ్ళకి నీతి మాటలు చెప్పి అక్కడ ఉండేయన్నే ఒక సాపు చుట్టుకున్నట్టు చుట్టుకొని సంకలో పెట్టుకుని వెళ్ళిపోయినాడు. ఇది అయా మీ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పి మా తెలంగాణ సోదరుడు నాకు విశ్లేషణ చేసి చెప్పినాడు. అది ఆంధ్ర రాష్ట్రంలో. సో వీళ్ళందరూ మేము ఇంత సంపాదించవచ్చు, ఇంత కొట్టేయచ్చు అనే కలిగిన కనలన్నీ ఇప్పుడు నాశనం అయిపోయినాయి. వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు ఏమి చేయలేరు. అందుకనే ఇప్పుడు ఒక మానసిక సమస్య వచ్చి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోతా ఉండరు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులు కొందరికి సమస్య అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొక మాట నేను చెప్పాల, గత ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ సిపికి 10% ఓటింగ్ లో డిఫరెన్స్ అయింది. అంటే రాబోయే ఎలక్షన్స్ లో ఆ 10 ఓట్లలో 100కి 10 ఓట్లలో 6 ఓట్లు ఇటు తెలుగుదేశం పార్టీకి పడితే ఖచ్చితంగా మళ్ళా గెలిచేది తెలుగుదేశం పార్టీనే. చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి కష్టము, లోకేష్ గారి ఎనర్జీ, లోకేష్ గారి ప్లానింగ్ ఖచ్చితంగా మనల్ని గెలుపు వైపు తీసుకోబోతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ రోజు చేసే దౌర్జన్యాలు అయితే ఏముంది, అక్రమాలు అయితే ఏముంది, దోపిడీ అయితే ఏముంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. సో రాబోయే రోజుల్లో వాళ్ళకి ఈజీ కాదు అని చెప్పి నేను తెలుపుకుంటూ ఒకటి మాత్రం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి నేను గట్టిగా చెప్తున్నాను, రేపు పొద్దున తూర్పులో సూర్యుడు వచ్చేది ఎంత ఖచ్చితమో వచ్చే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ గెలిచేది అంతే ఖచ్చితం అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నానని చెప్పి మీ అందరికి నేను తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా మంది ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. ప్రేక్షక పాత్ర వహించే సమయం ఇది కాదు. మనందరి పైన ఒక బాధ్యత ఉంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా, మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకోవాలా. వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు, అక్రమాలు, దోపిడీకి అద్దకట్టు వేయాలా. మన మీద ఒక కర్తవ్యం ఉంది అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తూ మన కన్న తల్లి లాంటి ఈ భూమికి రుణం తీర్చుకునే అవకాశం ఇది అని చెప్పి మీ అందరికి మరొకసారి నేను తెలుపుకుంటూ లోకేష్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా నేను సమర్థిస్తూ జై లోకేష్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.